నా పేరు రావుల్ కుస్మా అండి. మేము బెంగళూరు నుంచి కొడుమద్దు కోసం వచ్చాము. పూజారులు చెప్పారు, మేము 2 నెలల ముందు ఇక్కడికి వచ్చాము, అప్పుడు ఇట్లా పిల్లలు లేని వాళ్ళకి పెడతామన్నారు, అందుకని మా కోడళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చాం. అంతే, మాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు వచ్చారు ఇక్కడ వచ్చి తీసుకున్నారు, వాళ్ళకి కూడా వచ్చింది, ఇది తీసుకున్నాం. మంచిగా అనిపిస్తుంది, జరిగితే ఇంకా మంచిదే. మళ్ళా ఇది పట్టుకునేదా, ఇది చాలేళ్ల క్రితమే, 20 ఏళ్ల క్రితం తిన్నవాళ్ళు చెప్పిన మాట ఇది, మాకు బ్యాగ్ చెప్పారు. అక్కడ నుంచే మేము ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళకే తెలియదంట, ఇక్కడికి వచ్చాక తెలిసింది మాకు ఆ విషయం. సరే, అందరూ వచ్చున్నారు, మాది నేటివ్ నెల్లూరే, కానీ మాకు బెంగళూరుకు పోయినా తెలిసింది ఈ విషయం, అందుకని ఇప్పుడు మేము నా పేరు మంజుల అండి. నాకు జొన్నవాడ కామాక్షమ్మ వరం వల్ల నాకు ఈ పాప పుట్టిందండి. ఫస్ట్ మ్యారేజ్ అయినా 8 ఇయర్స్కి, తర్వాత 11 ఇయర్స్కి ఈ బాబు పుట్టినాడండి. మళ్ళా కొడిముద్ద ఫస్ట్ తీసుకున్నప్పుడు ఈ పాప పుట్టింది, తర్వాత వీడు 11 ఇయర్స్కి మళ్ళీ తీసుకున్నాక మళ్ళా పుట్టినారండి. ఆమె లీలలో సంతానానికి ఎట్లాంటి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ అమ్మవారు సక్సెస్ చేస్తుంది. సంతానమే కాదు, మిగతా ఏమన్నా గ్రహ బాధలున్నా, ఏమన్నా మన శరీర ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అన్నీ ఈ తల్లిని కానీ నమ్ముకుంటే చక్కగా తీరుస్తుందండి. మనకి కలలోనే స్వప్నంలోనే కనిపించి అన్నీ చక్కగా ఈమె మన కోరికలన్నీ తీరుస్తుందండి. అసలు మనం పిలవంగానే పిలిచే మన అమ్మన్న కొంచెము ఎదురు చూస్తుందేమో కానీ ఈ అమ్మ పరిగెత్తుకుంటా వచ్చి మన ఆనందాన్ని, మన అన్ని సంతోషాన్ని అన్నీ చూసుకుంటుందండి. మాకైతే ఇంటి వేలవేల్పులాగా ఈ తల్లిని 20 ఏళ్ల నుంచి, గత 20 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము దసరాల్లో ఇట్లా సమ్మర్లో వచ్చి అమ్మవారి సేవ చేసుకుంటామండి. అందరం ఫ్యామిలీ 4 వచ్చి హాస్పిటల్లో, వాళ్ళకి ఒక విషయం అండి, హాస్పిటల్లో కూడా మాకు ఈ పాప తర్వాత ప్రాబ్లం ఉంది వద్దని చెప్పినారు, ఒక పాపే మీకు అని చెప్పినారు. కానీ వీడి ప్రెగ్నెంట్ వచ్చినాక తీసుకోపోతే మేడమే ఆశ్చర్యపోయినారు, అసలు మీకు కలగరు కదా ఎట్లా ఈ మిరాకిల్ అని. అంటే అంతా మా జొన్నవాడ కామాక్షమ్మ మహిమండి అని చెప్పామండి. ఈ కొడిముద్ద ప్రసాదాన్ని తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అందరికీ మనస్ఫూర్తిగా విజయం కలగాలని ఆశ కోరుకుంటున్నామండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే నెల 28వ తేదీ మంగళవారం నుంచి జూన్ 7వ తేదీ శుక్రవారం వరకు వైభవంగా జరుగును. జూన్ 3వ తేదీ సోమవారం రావణ సేవ, 4వ తేదీ మంగళవారం వెండి నంది సేవ, 5వ తేదీ బుధవారం రథోత్సవం, 6వ తేదీ గురువారం ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి తెప్పోత్సవం జరుగును. కావున భక్తులందరూ శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యులు కావలసిందిగా కోరుచున్నాము. ఇట్లు సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.